నమస్తే మేడర్ లేలే ఫ్రెండ్స్, నా పేరు వంశీని, ఢిల్లీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ తోలుతుంటాను. సో ఏ దాంట్లో ముందుకు వస్తే దాంట్లో డ్యూటీ తీసుకొని ఆ రోజంతా ఇంకా అదే చేసుకుండే ఉంటుంది. సో బుకింగ్స్ రాని సమయంలో వేరే దాన్ని చేసుకొని దాంట్లో వస్తే దాంట్లో వెళ్తుంటుంది. సో ఇప్పుడు డేట్ వచ్చేసి 15వ తేదీ సోమవారము 4వ నెల 2024. సో ఇప్పుడైతే డీజిల్ ఖాళీ అయింది, డీజిల్ వేయించుకొని 0 కిలోమీటర్ చేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాము. సో డీజిల్ అయితే వేయిస్తున్నా ఇప్పుడు, 1100 రూపాయలు డీజిల్ వేయిస్తున్నా. సేవ చేస్తున్నాడు 1100 రూపాయలది. ఆకేనా 0 ఉంది అక్కడ, స్టార్ట్ అయింది. ఓకే, 1100 రూపాయలు అయితే అయిపోయింది, పట్టేసినాడు. డీజిల్ అయితే పట్టేసినాడు, 0 కిలోమీటర్ చేద్దాం ఇప్పుడు. పేరు చెక్ చేయించుకోవాలి, 2 డేస్ అని చెక్ చేయించుకోలేదు, పేరు పట్టించుకున్నాం ఇప్పుడు. 0 కిలోమీటర్ అయితే చేయబోతున్నా, 0 కిలోమీటర్ అయిపోయింది. పేరు పట్టించుకున్నాక వస్తున్నాం, డీజిల్ పట్టించేసినాం కదా. థర్టీ సిక్స్ ఎంత ఉందో చూద్దామండి. దీంట్లో 33నే ఉంది, 36. పెట్రోల్ బంకుల్లో ఎక్కడన్నా కానీ ఫ్రీ హెయిర్ అనమాట, ఎక్కడన్నా పోండి. సో ఇండియాలో ఎక్కడైనా కూడా ఫ్రీ హెయిర్ ఉంటుంది, కానీ కొన్ని కొన్ని చోట్ల గ్యాల్ మిషన్లు ఉండవు. కానీ మనం ఇక్కడ ఫ్రీగా పట్టించినా కూడా ఎప్పుడన్నా మనకి డైలీ పట్టిస్తాం కాబట్టి ఒకే ఏరియాలో. సో ఎప్పుడైనా చిల్లర ఉన్నప్పుడు అంత ఇంత 10-20 ఇస్తూ ఉంటాము. సో వాళ్ళు పోతానే మంచి రెస్పెక్ట్ ఇచ్చి ఏమన్నా కానీ చేసి పెడతా ఉంటారు, తొందరగా వచ్చి గ్యాల్ పట్టిపోతుంటారు. ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేద్దాం, ఒక చిన్న కప్పు టీ తాగాలి ఫస్ట్, అది అయిపోయిన తర్వాత మనం డ్యూటీ స్టార్ట్ చేయడం అనమాట. ఇప్పుడు తాగేసి డ్యూటీ ఆన్ చేద్దాం. టీ తాగడం అయితే అయిపోయింది, డ్యూటీ స్టార్ట్ చేయడమే ఇంకా. కానీ ఈరోజు మార్నింగ్ చేసింది ఎర్నింగ్స్ మనం కౌంటింగ్ ఉండవు కాబట్టి అవి కూడా చూసుకుందాం. డ్యూటీ స్టార్ట్ చేసి ముందుగానే చూద్దాం, ఎందుకంటే మళ్ళీ ఆన్ చేసిన తర్వాత వెంటనే బుకింగ్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం కదా. 4 రోజుల నుంచి ఆన్ చేసిన వెంటనే వస్తుంది, ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి అవి చూసుకుందాము. కానీ ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా రేట్గా బండి తీస్తాను, చాలా అంటే చాలా లేట్ అవుతుంది. తప్పదు ఒక్కొక్కసారి ముందు తీస్తాము, ఒక్కొక్కసారి లేట్గా తీస్తాము. డ్యూటీ స్టార్ట్ చేసి ముందు వచ్చేసి మనము లాస్ట్ ఎర్నింగ్స్ చూసుకుందాం. లాస్ట్ ఎర్నింగ్స్ వచ్చేసి 15వ తేదీ మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ 931 రూపాయలు చేసినాము, 5 బుకింగ్లు చేసినాము, 3 అవర్స్ 10 మినిట్స్. సో మనకి ఈవినింగ్ నైట్ కాబట్టి చేస్తాండి, అది నైట్ నుంచి కౌంటింగ్ వస్తుంది రేపు 10 వరకు. టైం వచ్చేసి ఇప్పుడు 10:10 టైము, ఆన్ చేసే టైం వచ్చేసి ఊబర్ అయితే ఆన్ అయింది, ర్యాపిడో కూడా ఆన్ చేద్దాము. ర్యాపిడోలో అమౌంట్ తక్కువ చెప్పలేదా, వచ్చేసి బుకింగ్ ఎంత దూరం ఉందో చూద్దామండి. అలాగే 1.6 మినిట్స్ ఉంది మనకైతే. యూకే నుంచి ఫోన్ వస్తుంది, సో బ్లూటూత్ దాన్ని కనెక్ట్ చేసుకొని మాట్లాడుకుంటూ డ్యూటీ చేసుకుంటూ పోదామండి. ఇంకా సరే పికప్ చేసుకుంటే పోదామండి, పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. మనకి ఫస్ట్ బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా ఇక్కడ లోపల అపార్ట్మెంట్ లేవు వాళ్ళ, మనకు వచ్చేసి అపార్ట్మెంట్ లేవు వాళ్ళు అంటే కదా వాళ్ళ ఫ్లాట్ నెంబర్ చెప్పాలన్నమాట. గేట్ దగ్గర ఫోన్ చేస్తా అంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, క్యాన్సిల్ చేసి పడేసినారు. సర్లే క్యాన్సిల్ చేస్తే మనకేంటి బొక్క, మన క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే మనకు వచ్చింది, మనం ఎందుకు కంగారు పడాలి. సో క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎంత వచ్చిందో మీరే చూడండి ఒకసారి. అంటే ఇది 40.98 రూపీస్ అంటే 41 రూపీస్ అనుకోండి. టైం వచ్చేసి 10:20 అంది. బుకింగ్ ఏది రాలేదు, ఏదన్నా వస్తే చూద్దామండి. ఇంకా బుకింగ్ అయితే వచ్చింది, ఎందుకు ముందు చూద్దామండి. టైం వచ్చేసి 10:21 నైట్, ఎందుకు ముందు చూద్దామండి. ఇంకా బుక్ 3 మినిట్స్, 1 కిలోమీటర్ ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ ఇది. సో ఫస్ట్ బుకింగ్ అయితే ఇక్కడ డ్రాప్ అయిపోయింది, చూపించడానికి కుదరట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది, అదిగా పోలీసులు బండ్లు పోనీయమని చెప్తున్నారు అక్కడ నిలబెట్టకుండా. సో కాబట్టి ఇప్పుడు ఈ బుకింగ్ కూడా అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకో బుకింగ్ రన్నింగ్లో ఉంటుంది మనకి, 1.9 ఉంది, 5 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎక్కడ పోయట్లేదన్నమాట, నిదానంగా మూవ్ అవుతున్నాయి.
గొర్రెన అక్కడ ఇప్పుడు ఎట్లా దిగితే అట్లా నిలబెట్టి బండ్లు డోర్లు తీసేస్తున్నారు, బండ్లు పోల్లో వద్దు కూడా ఆలోచించాలి, ఆలోచించకుండా తీసి పడేస్తున్నారు దిగితే అట్లా. సర్లే అండి, బుకింగ్ డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం డోటే. సరే, ఎందుకంటే బండి తీయడమే లేట్గా తీసినాం కదా, అయిపోయిన తర్వాత చూద్దాం. రెండో బుకింగ్ కూడా అయిపోయింది, ఈ రెండు బుకింగ్కి ఎంత ఇచ్చినారని చూద్దాం. ఇంకోటి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఉంది, దాన్ని కూడా చూద్దాం ఎంత దూరం ఉందన్నది. అలాగే రెండో బుకింగ్ అయిపోయే టైం వచ్చేసి నైట్ 11:16 అవుతుంది టైము. ఈ రెండు బుకింగ్స్కి ఎంత ఇచ్చినారని చూద్దాం డీటెయిల్స్. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్కు 20 నిమిషాలు, 9.5 కిలోమీటరు, కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది వచ్చేసి 223 రూపాయలు, మనకు వచ్చేసి 166 రూపాయలు ఇచ్చినారు. ఇప్పుడు లాస్ట్ బుకింగ్ వచ్చేసి రెండోది ఊబర్కు 21 నిమిషము, 11 కిలోమీటర్లు, కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 270 రూపాయలు తీసుకున్నాం, మనకు వచ్చేసి 189 రూపాయలు ఇచ్చినారు. ఇంకో బుకింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మనకి, ఎంత ముందు చూద్దామండి. 5 మినిట్స్ 2.2 ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఎంత ఇస్తారని ఈ బుకింగ్కి. మూడో బుకింగ్ అయితే డ్రాప్ చేసేసినాను పికప్ చేసుకొని, సో దీనికి ఎంత ఇచ్చినారు చూద్దామండి. బుకింగ్ అయితే అడ్వాన్స్ ఏది రాలేదు. ఇప్పుడు సమయం వచ్చేసి 11:39 అవుతుంది, ఈ బుకింగ్ ఎంత ఇచ్చినారు చూద్దామండి. ఊబర్కు 13 నిమిషాలు, 7 కిలోమీటర్లు, కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 152 రూపాయలు తీసుకున్నాడు, మనకు వచ్చేసి 151 రూపాయలు ఇచ్చినాడు. కొంచెం డల్గానే ఉందనిపిస్తాను బిజినెస్ అయితే, కానీ చూద్దాం మార్నింగ్ ఎంత అవుతుంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడైతే బుకింగ్ వచ్చింది, జస్ట్ 1 సెకండ్ అయితే ఆఫ్ చేసినాను, బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 11:42 అయితే ఉంది, చిన్న బుకింగే అనుకుంటా ఇది. 300 మీటర్స్ 2 మినిట్స్ ఉంది. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా నాలుగో బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది, సో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత రెండు బుకింగ్లు ఒకేసారి చూద్దామండి. 5వ బుకింగ్ డ్రాప్ అయిపోయింది, సో 4వ బుకింగ్ 5వ బుకింగ్ రెండు చూద్దాం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇది నమ్మ యాత్రి యాప్ డౌన్లోడ్ చేసినాను, బండివన్నీ అటాచ్ చేశాను, దాంట్లో బుకింగ్స్ ఎలా వస్తాయనేది కూడా మనం చూద్దాం పూర్తి. అది మనకి యాక్సెప్ట్ చేసిన తర్వాత, బండి అటాచ్ అయిన తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 2, 4వ బుకింగ్ 5వ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వచ్చేసి ఆర్ఆర్ నగర్లో ఉన్నా, ఈ ఏరియాలో కొంచెం డల్లే బిజినెస్, ఇప్పుడే కదా ఎప్పుడు డల్లే, వస్తే మనం చూస్తాము, వెయిట్ చేస్తాం. 5వ బుకింగ్ అయిపోయే సమయం వచ్చేసి 12:55 అవుతుంది. 4వది వచ్చేసి ఊబర్కు 14 నిమిషాలు, 7 కిలోమీటర్లు, క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 170 రూపాయలు, మనకు వచ్చేసి 121 రూపాయలు ఇచ్చినాడు. ఇది 5వ బుకింగ్. ఊబర్కు 36 నిమిషాలు, 14.5 కిలోమీటరు, కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 390 రూపాయలు, మనకు వచ్చేసి 268 రూపాయలు ఇచ్చినాడు. సో బుకింగ్ అయితే ఏది రాలేదు, ఇంకా ఖాళీగానే ఉన్నా. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం, అంతవరకు నేను నమ్మయాత్రి అప్లోడ్ చేస్తానంట డాక్యుమెంట్స్ అని బండివి. ర్యాపిడోలో జస్ట్ ఇప్పుడే బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 1:34 అవుతుంది, 3 మినిట్స్ 950 మీటర్స్ ఉంది. ఇది 6వ బుకింగ్. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ర్యాపిడోలో 6వ బుకింగ్ అయిపోయింది, దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. టైం వచ్చేసి 2:05 అవుతుంది. అర్నింగ్స్ ఆల్ డీటెయిల్స్ బుకింగ్ కిలోమీటర్లు, డిస్టెన్స్ వచ్చేసి 12.5 కిలోమీటరు, టోటల్ అమౌంట్ వచ్చేసి 116 రూపాయలు, మనకి ఇచ్చినది కూడా 116 రూపాయలే. బుకింగ్ అయితే ఏది రాలేదు, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఊబర్లో జస్ట్ ఇప్పుడే బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 2:32 అవుతుంది, 4 మినిట్స్ 1.8 ఉంది పికప్. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో బుకింగ్ అయిపోయింది ఇప్పుడేను, 7వ బుకింగ్, దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. బుకింగ్ అయిపోయింది, టైం వచ్చేసి కరెక్ట్ 3 గంటలు అవుతుంది. ఎంత ఇచ్చారు ఊబర్కు 18 నిమిషాలు, 13 కిలోమీటర్లు, క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 298 రూపాయలు, మనకు వచ్చేసి 220 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. ఇంకా ఏదైనా బుకింగ్స్ వచ్చిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో 8వ బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దామండి పికప్. టైం వచ్చేసి 3:22. దోమలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి, అసలు దారుణంగా దోమలు ఇద్దరు చూడండి. ఇవేంటి కొత్త రకం దోమలు, నాకు అర్థం కల సన్న కుర్తని చుడుక్కుమంటుంది,
సరే లొకేషన్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి 2.5 ఉంది, 2.5 కిలోమీటరు, 5 నిమిషాలు. సరే అండి, కస్టమర్ ఫోన్ చేస్తున్నాడు, పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో 8వ బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో 8 కిలోమీటర్లు తిరిగినా ఎంత ఇచ్చినారని చూద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 3:42 అవుతుంది తెల్లవారుజామున. ఊబర్కి 10 నిమిషాలు, 5.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నది వచ్చేసి 165 రూపాయలు, మనకు వచ్చేసి 142 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్స్ అయితే వస్తాను నేను, లాంగ్ లాంగ్ పికప్ అందుకే తీసుకోలేదన్న. మనకి అమౌంట్ వర్తబుల్ అయితే తీసుకోవచ్చు, లేకుంటే తీసుకున్నది వేస్ట్ కదా. ఊకేను అమ్మాయి దోబలతో ఆడకుండా సరిపోతుంది. ఊరికే ఊబర్లో 9వ బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 3:57 అవుతుంది, 1 మినిట్ ఈడే ఉంది. దీంట్లోనే అనుకుంటా హోటల్ స్టార్ హోటల్లో. సరే పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో 9వ బుకింగ్ అయిపోయింది, దానికి ఎంత ఇచ్చినారు చూద్దాం. అలాగే అడ్వాన్స్ బుకింగ్ 10వ బుకింగ్ కూడా వచ్చింది. టైం వచ్చేసి 4:26 అవుతుంది డ్రాప్ అయ్యే టైంకి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకోటి రన్నింగ్లో ఉంది మనకి. సో ఈ బుకింగ్ వచ్చేసి మనకి ఒక్క సెకండ్, ఊబర్కు 20 నిమిషాలు, 12 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 290 రూపాయలు, మనకు వచ్చేసి 204 రూపాయలు. ఎంత దూరం ఉందో చూద్దామండి. 10వ బుకింగ్ 2 మినిట్స్ 800 మీటర్స్ ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో బుకింగ్ వచ్చాం కదా, 10వ బుకింగ్, అది కూడా అయిపోయింది. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఊబర్లో 10వ బుకింగ్, ర్యాపిడోలో 6వ బుకింగ్ ఇట్లా చెప్తాను కదా, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అన్ని బుకింగ్లు చేసినట్లు కదా, అన్ని బుకింగ్లని కలిపి సో లైన్గా చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. దాంట్లో వచ్చిన దీంట్లో వచ్చిన పలాన్ బుకింగ్, పలాన్ దాంట్లో వచ్చిన బుకింగ్ ఇన్నోది అని చెప్పేసి చెప్తున్నాను. అంతేగాని దాంట్లో 6 చేసిన దీంట్లో 10 చేసిన అని కాదు, సో అన్నీ కలిపి ఒకటేను. ఇప్పుడు 10వ బుకింగ్ ర్యాపిడోలో దీంట్లో కలిపి అన్ని 10 బుకింగ్లు అనమాట. ఇప్పుడు చూద్దాం దీనికి ఎంత ఇచ్చినారు 10వ బుకింగ్కి. టైం వచ్చేసి 4:47 అవుతుంది డ్రాప్ అయిన టైము, ఎంత ఇచ్చినారని చూద్దాం. ఊబర్కు 14 నిమిషాలు, 9 కిలోమీటర్లు, 205 రూపాయలు క్యాష్ కలెక్ట్ తీసుకున్న కస్టమర్ దగ్గర నుంచి మనకు వచ్చేసి 146 రూపాయలు. బుకింగ్లు అయితే ఏవి రాలేదు, చెప్పడం మర్చిపోయినా. నమ్మయాత్రి యాప్ సబ్మిట్ చేసేసిన ప్రతి ఒక్కటిను. సో ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ వెళ్ళచ్చు, బుకింగ్లు అయితే ఏవి రాలేదు ఇంకా దాంట్లో. ఇప్పుడు ఆన్లైన్లో ఉంది, అన్నీ సబ్మిట్ చేసేసిన. ఇంకా ఈరోజే కదా మనం డౌన్లోడ్ చేసి అన్ని సబ్మిట్ చేసింది. బుకింగ్ వస్తే చెప్తాను నేను, దాంట్లో బుకింగ్ అయితే రాలేదు ఏదీను, ఆన్లైన్లోనే ఉంది. ఇప్పుడైతే ఏదైనా బుకింగ్ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందామండి. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, ఇది 11వ బుకింగ్ అవుతుంది, ఎంత దూరం ఉందో చూద్దామండి. ఇప్పుడు ఇది టైం వచ్చేసి తెల్లవారుజామున 5:08 అవుతుంది. ఎంత దూరం ఉంది గో టు పికప్? సో 2 మినిట్స్ 650 మీటర్స్ ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఎంత ఇస్తారన్నది. మనకైతే ఫస్ట్ బుకింగ్ నమ్మయాత్రిలో వచ్చింది ఇప్పుడు. సో చూపించడానికి కొంచెం వీలవదు, అయిపోయిన తర్వాత చూద్దాం బుకింగ్. కరెక్ట్గా నేను మెజెస్టిక్ బస్ స్టాప్లో ఉన్నాను నేను. సో బుకింగ్ పికప్ అవుతుందో లేదో తెలియదు కదా, సో పికప్ అయితే గిన డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. సో కొంచెం ట్రాఫిక్ ఉంది ఇక్కడ అందుకని చెప్పేసి. ఇప్పుడైతే మనము 11వ బుకింగ్, 12వ బుకింగ్ రెండు చూసుకుందాం. నమ్మయాత్రిలో బుకింగ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసినాను, నైట్ అప్లోడ్ చేసిన చెప్పాను కదా. సో ఇప్పుడు యాక్టివేషన్ అయిపోయింది, అప్పుడే యాక్టివేషన్ అయింది, ఇమీడియట్లీ యాక్టివేషన్ అయింది, విత్ ఇన్ సెకండ్స్లోనే అప్లై చేసిన తర్వాత. జస్ట్ దీనికి నేను అప్లై చేసినది కూడా ఏం పెద్దగా చేయలేదు, డ్రైవింగ్ లైసెన్స్ బండి ఆర్సీ కార్డు అంతే, ఇంకా అంతకుమించి నేను ఏది అప్లై చేయలేదు. యాక్టివేషన్ అయిపోయింది. ఇంతకుముందు ఒక బుకింగ్ వచ్చింది, అప్పుడు రన్నింగ్లో ఉన్నాను నేను ఊబర్లో, సరే ఊబర్ కదా ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది కదా, సో అది రన్నింగ్లో ఉన్నాను. దీంట్లో 700 రూపాయలు ఇచ్చింది, సో ఇంకప్పుడు నేను తీసుకోలేకపోయా. ఇప్పుడు వచ్చింది 5.5 కిలోమీటర్ 5.5 కిలోమీటర్ డ్రాప్ చేసినాను, 137 రూపాయలు ఇచ్చినారు. చూద్దాం ఒకసారి డీటెయిల్స్ కూడా ర్యాపిడోలో చూద్దాము. 11వ బుకింగ్ ఆల్ రైట్స్లో ఈ బుకింగ్, ఇది వచ్చేసి డీటెయిల్స్లో చూద్దాం. 17 కిలోమీటర్లు, కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది వచ్చేసి 280 రూపాయలు, మనకి ఇచ్చినది కూడా అంతేనో. సో ఇప్పుడు వచ్చేసి నమ్మయాత్రిలో చూద్దాము. ఒకే ఒక బుకింగ్ చేసే చూడండి, జస్ట్ ఇప్పుడే అయిపోయింది, 6 గంటలకు అయిపోయింది అనుకోండి, కొంచెం సందులో నుంచి బయటకు వచ్చాను. సో ఇది డిస్టెన్స్ కిలోమీటర్లు ఎట్లా అని నాకే తెలియదు, ఫస్ట్ టైం నేను చూసినది. మోర్ డీటెయిల్స్ సారీ వ్యూ మోర్ హే సో వ్యూ మోర్ కొట్టినాను నేను. కిలోమీటర్లు అన్నీ చూద్దాము, చూడొచ్చు ఇక్కడ కిలోమీటర్లు వచ్చేసి కరెక్ట్గా 5.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 130
7 రూపాయలు మనకి ఇచ్చినది కూడా అంతే. కొత్తది కదా, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు. ఇంకా నేను ఫస్ట్ బుకింగ్ తీసుకోండి, అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకటి నుంచి మనం దాన్ని కూడా ఏదైనా బుకింగ్ వస్తే దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ రైడ్ అది. సో కస్టమర్ దగ్గర అయితే 5-స్టార్ రేటింగ్ ఇప్పించుకున్నా కస్టమర్ దగ్గర నుంచి. ఇది యాక్చువల్లీ నో కమిషన్, రోజుకి ఆటోకి అయితే 25 రూపాయలు తీసుకుంటారు రోజుకి, దీంట్లో కమిషను అంతకుమించి ఏం లేదు. మన క్యాబ్కి ఎంత ఉంది ఏమనేది నేను చెక్ చేసి చెప్తాను. సో ఇప్పుడైతే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇప్పుడు అన్నీ ఆఫ్లో ఉన్నాయి, అన్నీ ఆన్ చేసుకుంటా. నమ్మయాత్రి ఒక్కటే ఆన్లో ఉంది. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. యాక్చువల్లీ 3 ఒకటేసారి వచ్చింది, ర్యాపిడోలో, ఊబర్లో, నమ్మయాత్రిలో. సో ర్యాపిడోలో తీసుకున్నాను, అది వర్తిబుల్ అనిపించింది. నమ్మయాత్రిలో చిన్న బుకింగ్ అందుకు తీసుకోలేదు నేను. అది ఇప్పుడు వచ్చేసి శాంతినగర్ బస్ స్టాప్ దగ్గర రైట్ సైడ్ ఒకసారి బాగా గమనించండి. సెంటర్ డివైడర్ షిఫ్ట్ కార్ ఎలా కొట్టినా చూడండి. ఇది ఎలా జరిగింది అంటే, ఇక్కడ సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్లో సిగ్నల్ వదిలిన వెంటనే 2 ఒకటేసారి మూవ్ చేసినారు. లెఫ్ట్ సైడ్ బండి సైడ్ ఇవ్వలేదు, రైట్ సైడ్ బండి ఎక్కడ పోలో దిక్కు తెలియక డివైడర్ కొట్టిపడేసినాడు. గేర్ బాక్స్ ఇంజిన్ అంతా మొత్తం పగిలిపోయింది. ఇప్పుడు చూడండి, టోటల్ లాస్ పెట్టుకోలేంగా మనిషి అయితే తగిన. అందుకే మీరు ఎప్పుడే కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, పోటీ పెట్టుకోకండి. ర్యాపిడోలో చిన్న బుకింగ్ అయిపోయింది, 13వ బుకింగ్. ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, కొంచెం వరమావు లోపలకున్నాను అందుకే ఏవి రాలేదు. సో ఇంకేదన్నా నెక్స్ట్ వస్తే 14వది అవుతుంది. వెయిట్, ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు వచ్చినామో ఎంత ఇచ్చినారని చూద్దాము. టైం వచ్చేసి మార్నింగ్ 6:57 అవుతుంది టైము. దీనికి ఎంత ఇచ్చినారు చూద్దాము ఎన్ని కిలోమీటర్స్. 18 కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 304 రూపాయలు, మనకి ఇచ్చిండేది 304 రూపాయలు. బుకింగ్స్ అయితే ఏమన్నా వస్తే చూద్దామండి. ఇంకా ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది ఇప్పుడేనా, ఇది 14వ బుకింగ్ అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 7:06 అవుతుంది, 2.5 కిలోమీటర్ ఉంది 8 నిమిషాలు. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 14వ బుకింగ్ కూడా అయిపోయింది ర్యాపిడోలోది, జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయింది మానేత టెక్ పార్క్లో. వీటి నుంచి నాకు జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ మాత్రం ఇంటికి. ఇప్పుడు ఈ బుకింగ్కి ఎంత ఇచ్చినట్టు చూద్దాము. నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎందుకు ఈరోజు డ్యూటీ చేయడానికి. ఎంతైతే అంత గంటలే ఇంకా, ఎట్లా మార్నింగ్ 7:36 అయితే అంది. ఇప్పుడు దీనికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. 7:36 మార్నింగ్ ఈ బుకింగ్కి ఎంత ఇచ్చినారో చెక్ చేద్దాం. ఇది వచ్చేసి 10.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 192 రూపాయలు, మనకి ఇచ్చిండేది కూడా 192 రూపాయలేను. దగ్గరే రూము, ఇంకా రూమ్కి వెళ్ళిపోతాను, నాకు 5 ఓపిక లేదు ఇంకా. సో రూమ్కి వెళ్ళిపోయేసి అన్నీ ఎంత చేసామనేది చూసుకుందామండి. రూమ్కి వచ్చేసినాను, ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ తిరిగేసింది చూసి అలాగే ఎర్నింగ్స్ కూడా చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి కరెక్ట్గా 180 కిలోమీటర్లు. ముందుగా వచ్చేసి ఊబర్ చూద్దాము. మనం 7:30 యాప్ ఆఫ్ చేసినాము, కానీ అక్కడ ఫుడ్ కట్టించుకుంటే లేట్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎర్నింగ్స్ చూద్దాం దీన్ని. ఇది వచ్చేసి 15వ తేదీ వచ్చేసి 2438 రూపాయలు. ఇందులో 15వ తేదీ మార్నింగ్ చేసిన డేట్వి 931 రూపాయలు తీసేయాలి. అలాగే 5 బుకింగ్లు తీసేయాలి, కౌంటింగ్ రావవి. టోటల్ వచ్చి 12. 16వ తేదీ వచ్చేసి మార్నింగ్ 146 రూపాయలు, 2 బుకింగ్లు చేసినాను. ఇది వచ్చేసి నమ్మయాత్రి 137 రూపాయలు మాత్రం చేసిన ఒకే ఒక బుకింగ్. ర్యాపిడ్ ఎర్నింగ్స్ చూద్దామండి. ర్యాపిడ్ ఎర్నింగ్స్ ఆల్ 15వ తేదీ వచ్చేసి ఏం చేయలేదు. 16వ తేదీ వచ్చేసి 4 బుకింగ్లు 998 రూపాయలు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 14 బుకింగ్లు చేసినాను, ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 10. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2788 రూపాయలు. డీజిల్కి వచ్చేసి ఇందులో 850 రూపాయలు తీసేయాలి. సో నాకు మిగిలింది వచ్చేసి 1930 రూపాయలు మిగిలింది. ఈరోజు కొంచెం మూడు సరిగ్గా లేదు నాకు కూడా. సో బిజినెస్ కూడా కొంచెం డల్గానే ఉంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.